బస్ చాట్లు కూడా వండుకోవాలి అన్నది అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో ఏమో, మరి వాన పడ్డది దానిపైనే మరి వండుకుంటారా కొన్నారా? సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఏం చేస్తారు? ఓ 15 ఎకరాలు వేసిన మొత్తం దానిపై కొట్టుకోపోయినాయి పొరంతా ఎండిపోయి. ఇప్పుడు కాంట పెట్టే టైంలో వర్షం వచ్చింది, అయితే మళ్ళా పచ్చి అయిపోయినాయి ఇతరుల. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారో ఏమో. పచ్చడ్లు వాన పడగానే నడిచిన అని కొనుక్కోవాలని చెప్పిర్రమాట. అప్పుడు వయసు ఇది ఈ పాట ఉన్నప్పుడు మన కేసీఆర్ ఓడిపోగానే ఇప్పుడు ఏం ప్రభుత్వం ఏం నిర్ణయించుకుంటుందో వాళ్ళకి తెలియాలి సార్. మేము 5 ఎకరాలు నాటేసాము, నాటేసి ఈరోజు గోష్ఠా వరకు వర్షం వచ్చి అంతా నానిపోయింది, అంతా కుప్పలైనాయి. మళ్ళా సంచులు నింపిన లారీలు వస్తలేవు కరెక్ట్గా, రోజుకు ఒక లారీ కూడా వస్తలేదు. లారీలు రావాలి, తొందరగా పోతే బాగుంటుంది. ఏమైనా నష్టపరిహారం ఇస్తారా రైతులకు? ఇవ్వాలని మేము అంటున్నాం, రైతులు వేడుకుంటున్నాం. ఈ వర్షానికి మొత్తం ఒడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. కాపలు తీయలేదు, ఏమి ఇవ్వలేదు, కాంట లేదు, సరిగ్గా కాంట పెట్టలేదు. ఇని తెచ్చి నెల 2 నెలలు అవుతున్నది, కానీ వర్షానికి ఏమి ఇది అవుతున్నది, కాంట లేదు ఇంతవరకు, చేపలు తీయలేదు. ఏం చేస్తాం రైతులు నష్టం. కానీ ఎంత కుప్పలు నూటినాము అట్లే ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ తడిపోయినాయి.